ఈరోజు మనం గయానా దేశ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. గయానా అధికారిక నామం కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా, పాత పేరు బ్రిటిష్ గయానా. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆధారంగా గయానా అంటే స్థానిక అమెరిండియన్ భాషలో ల్యాండ్ ఆఫ్ మెనీ వాటర్స్ అని అర్థం. దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో గల దేశం గయానా. కరీబియ దేశాలు కరీబియన్ సంఘంతో ఉన్న బలమైన రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక సంబంధాల కారణంగా గయానాను కరీబియన్ దేశాలతో కూడా చేర్చారు. దేశం సరిహద్దులలో తూర్పున సురినామ్, దక్షిణం ఆగ్నేయాన బ్రెజిల్, పశ్చిమాన వెనుజులా, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ దేశం విస్తీర్ణం 215,000 చదరపు కిలోమీటర్లు. గయానా రాజధాని జార్జ్ టౌన్. దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా 4వ స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాలలో సురినామే, ఉరుగ్వే, ఫ్రెంచ్ గయానా ఉన్నాయి. గయానాలో అమెజాన్ నది ఉత్తర భూములు ఉన్నాయి. తూర్పున ఒరినోకో నది ప్రవహిస్తుంది. పలు స్థానిక జాతి ప్రజలకు ఆవాసమైన గయానా 18వ శతాబ్దంలో బ్రిటిష్ ఆధీనంలోకి రాకముందు ఇక్కడ డచ్ సెటిల్మెంట్లు ఉన్నాయి. ఇది బ్రిటిష్ గయానాగా పాలించబడింది. 1950 వరకు గయానా ఆర్థిక రంగంలో తోటల ద్వారా లభించిన ఆదాయం ఆధిక్యత చేసింది. 1966 గయానాకు స్వతంత్రం లభించింది. 1970 అధికారికంగా కామన్వెల్త్ దేశంలోని రిపబ్లిక్ చేయబడింది. బ్రిటిష్ వారసత్వ పరిపాలనా ప్రభావం దేశ రాజకీయ పాలనా విధానం మీద అధికంగా ఉంది. దేశ ప్రజలలో ఇండియన్లు, ఆఫ్రికన్లు, అమెరిండియన్లు, పలు ఇతర జాతీయులు ఉన్నారు. దక్షిణ అమెరికా దేశాలలో గయానాలో మాత్రమే ఆంగ్లం అధికారిక భాషగా ఉంది. అత్యధికమైన ప్రజలకు గయానీస్ క్రియోల్ వాడుక భాషగా ఉంది. ఆంగ్లం ఆధారిత క్రియోల్ భాష ప్రథమ భాషగా ఉంది. ఆంగ్లోఫోన్ కరీబియన్ దేశాలలో ఒకటి. గయానాలో వైవై ప్రజలు, మకుషి ప్రజలు, పటమోనా ప్రజలు, లొకోనో, కలీనా, వపిషన, పెమాన్, అకవయ్యు, వరయో అనే 9 స్థానిక జాతులకు చెందిన ప్రజలు నివసించారు. చారిత్రకంగా లొకోనో జాతి ప్రజలు గయానాలో ఆధిక్యత సాధించారు. 1498 క్రిస్టోఫర్ కొలంబస్ ఈ ప్రాంతాన్ని తన సాహసయాత్రలో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ డచ్ వారు మాత్రమే ఈ ప్రపంచంలో కాలనీలు స్థాపించారు. ఎస్ఏకీఓ, బెర్బిస్, డెమెరరా కాలనీలు ఈ ప్రాంతంలో స్థాపించబడ్డాయి. తర్వాత 1796 గ్రేట్ బ్రిటన్ కింగ్డమ్ స్థాపించబడింది. 1814 డచ్ ఈ ప్రాంతాన్ని వదులుకుంది. 1831 3 విడివిడి కాలనీలు సమైక్యమై బ్రిటిష్ గయానాగా రూపొందింది. దిగువ జాతి ఇండియన్ సేవకుల గ్రామాలు గయానాగా రూపుమార్చుకున్నాయి. వారు ఒకరితో ఒకరు కలిసిపోయి ప్రస్తుత గయానీ ప్రజలలో సగం సంఖ్యకు చేరుకున్నారు. 1824 స్వతంత్రం వచ్చిన తర్వాత వెనుజులా ఎస్ఏకీయుబో నది పశ్చిమ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. సైమన్ బొలివర్ ఈ ప్రాంతంలో సెటిల్మెంట్ ఏర్పరచుకున్న బెర్బిస్, డెమెరరా సెటిలర్ల గురించి హెచ్చరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ వ్రాశాడు. 1899 ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేసింది. 1966 May 26 గయానాకు యునైటెడ్ స్టేట్స్ నుండి స్వతంత్రం లభించింది. 1970 February 23 గయానా రిపబ్లిక్ చేయబడి కామన్వెల్త్ దేశాల సభ్యదేశంగా మారింది. ఈ సమయంలో యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్, యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి గయానా రాజకీయాలను ప్రభావితం చేశాయి.